గారు ఏ రోజు కూడా దీని మీద బంది పెట్టకుండా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు యాక్చువల్ దుబాయ్లో ఉన్నారు ఆయన. దుబాయ్లో ఉండి కూడా ఈరోజు మార్నింగ్ మళ్ళీ అందరూ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఎలా జరుగుతుంది ఏంటి ఎక్కడ దీనికి రెస్పాన్స్ ఏంటి మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ అనుభవం ఉంది ఇది ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు దీని మీద యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీల ఆందోళన చూసిన తర్వాత కేంద్రం కొంత దిగొస్తనుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు మంత్రులు కొంత హామీ ఇచ్చారు. దీని మీద చర్చిద్దాం ఏ విధంగా న్యాయం చేయాలో మాట్లాడదాం అని చెప్పి చెప్పినట్టుగా మనకు వార్తలు తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు అలా వచ్చి ఏమైనా చేస్తే ఓకే, లేకపోతే ఏం చేయాలని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. దాని ప్రకారం నడుచుకుంటాం. ఈ బంధుత్వానికి ఏంటి కారణం కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఆయన పైన ఉన్న అవినీతి ఆరోపణలు వాటిలో నుంచి బయటపడటానికి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయ్యారా లేకపోతే ఇంకేదైనా మీకు హెడ్ అజెండా ఉందా? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ స్పష్టంగా వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న అకాలీదళ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, శివసేన పార్టీ కావచ్చు, ఎవరైతే ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఉన్నాయో ఇంపార్టెంట్ పార్టీస్ అన్నీ కూడా ఈరోజు బీజేపీ వైఖరి పట్ల విభేదిస్తూ ఉన్నాయంటే ఈరోజు బీజేపీ యొక్క వైఖరి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే దీని మీద వాళ్ళు స్పందించకపోవటం చాలా శోచనీయం. ఇది ఏ స్థాయికైనా వెళ్తాం, ఎక్కడ కూడా రాజీ పడం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం వస్తే బీజేపీని ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా సరే మోడీ గారు అమిత్ షా గారు ఈ వ్యవహారం పైన దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టాన్ని వెంటనే పూరించాలని చెప్పిన కూడా కోరుకుంటూ మరి ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు చేస్తున్న పోరాటం వాళ్ళ యొక్క ఉద్యమం మనస్ఫూర్తిగా మన రాష్ట్రపతులందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు, వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే మనకి విభజన చట్టంలో చెప్పారో ప్రధానమంత్రి గారు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా 100% అమలు చేసేదాకా ఇందాక మనం అనుకున్న అన్ని అంశాల్లో రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, డెఫిసిట్ బడ్జెట్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోర్టు కావచ్చు, ఇలా అన్ని అంశాల్లో 100% న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గాజువాకలో కూడా బంధు కాలిస్తే ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా పాల్గొన్నారు. బంధు 100% విజయవంతమైంది. నేను మీడియా ద్వారా అన్ని సంస్థలని అలాగే అన్ని పార్టీలని అందరి వ్యక్తులని కూడా కోరుతా ఉన్నాం. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి ఈ ప్రయోజనాలు సాధించుకునే విధంగా మనందరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.